ప్రెస్టీస్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు హనుమంత్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి సింహరాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది ఇక డిసెంబర్ నెల సింహరాశి వారికి చాలా బాగుంటుందమ్మా గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులన్నీ కూడా నమ్మది తొలగిపోయి నెమ్మదిగా ఒకటి చాలా బాగుంటుంది వీరికి పట్టిందల్ల బంగారంగానే ఉంటుంది ఈ నెల కొన్ని విషయాల్లో ఆచిచూచి వ్యవహరిస్తే మంచిది అంటే ఆచి ఎందుకు ఎందుకన్నాను అంటే పట్టిందల్లా బంగారమే మళ్ళీ ఎట్లా ఎట్లా గురువుగా పట్టిందల్లా బంగారమే కాకపోతే ఆ బంగారం అనేది పట్టుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా జా జాగ్రత్తగా ఉండాలన్నమాట అలా ఆ విధంగా అమ్మ వీరికి ఇంట్లో కానీ బయట ఇంట్లో భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువుల వల్ల బంధువులు వల్ల సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా స్నేహితుల వల్ల కూడా వీరికి మంచి లాభం చేకూరే అవకాశం ఉంది సంఘంలో ఉన్నటువంటి కొంచెం మంది పెద్దలను పెద్దల పరిచయాల వల్ల వీరికి సంఘంలో ఇంకా మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏంటంటే వీరికి ఒకటే ఉన్నది మెయిన్ ఏంటంటే పుష్కని ఏదైనా నోరు జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము అదేవిధంగా ఖర్చు విషయంలో కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ధనం వస్తుంది బాగా కానీ వీరైతే పేరు కోసం పర్వత కోసం చెప్పేసేసి ఆ డబ్బుని ఎక్కువగా వృధా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మంచినీళ్ళ వల్లే అంటే మనం వాటర్ ఏ విధంగా మంచిది అయితే తాగుతామో ఆ విధంగా కూడా డబ్బులు కూడా బాగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బాగానే మా వీరికి అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఏ రంగానికి సంబంధించిన అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది ఇక వ్యాపారస్తులు అంటే ఏ రంగంలో పనిచేస్తున్న వ్యాపారస్తులైనా సరే ఈ నెలలో చాలా బాగుంటుందమ్మా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల చాలా బాగానే ఉంటుందమ్మా కొన్ని విషయాల్లో కంటే గత గత కొన్ని విషయాలలో ఆచి ఆచిజూచి వ్యవహరిస్తే లాభం అనేది రూపాయి వచ్చే చోట రెండు రూపాయలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ వ్యాపార విషయాలలో ఆ లావాదేవీలు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే రూపాయి పెడితే రెండు రూపాయలు రెండు రూపాయలు పెడితే మూడు రూపాయలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచిజూచి వ్యవహరిస్తే చాలా మంచిదమ్మా అంటే మొత్తంగా చెప్పాలంటే వ్యాపారస్తులకైతే చాలా బాగుంటుందమ్మా అలానే ఇప్పుడు సింహరాశి వారికి అండి ఆరోగ్యం పరంగా అసలు ఏ విధంగా ఉంటుంది ఇక సింహరాశి వారికి ఆరోగ్యపరంగా అయితే వారికి చాలా అనుకూలంగా ఉంది కాదే కొంచెం అంటే ఈ రాశి వారికి అయితే బాగానే ఉంటుంది కానీ ఇంట్లో ఈ రాశి వారు ఎవరైతే భార్య కానీ ఉన్నవారు భార్య భార్య కానీ లేదా పిల్లలకు కానీ లేదా బంధువులకు కానీ కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ వాళ్ళ విషయాన్ని తీసుకోవాలి దానివల్ల వీరు కొంచెం మానసికమైనటువంటి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా కాబట్టి అంత మంచి ఏం లేదు ఆరోగ్యపరంగా అయితే సింహరాశి వారికి చాలా బాగుంటుంది కానీ వీరి యొక్క బంధువులకి కొంచెం హెల్త్ రీత్యా ఆరోగ్యరీత్యా బాగుండకపోవడం వల్ల వీళ్ళు కొంచెం మానసికమైనటువంటి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయమ్మా అలానే ఇప్పుడు విద్యార్థులకండి అంటే నిరుద్యోగులు ఉంటారు కదా ఈ డిసెంబర్ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది ఇక ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పడి ప్రభుత్వానికి ప్రభుత్వ అంటే ప్రైవేట్ ప్రైవేట్ సంస్థల్లో కానీ లేదా ప్రభుత్వ సంస్థల్లో కానీ ఉద్యోగాలు మరియు పరీక్షలు రాసిన వాళ్ళు కానీ లేదా ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందమ్మ అయితే కొన్ని విషయాల్లో చెప్పాలి అంటే ప్రభుత్వానికంటే ప్రైవేట్ సంస్థల్లో మీరు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి అయితే అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయం సంబంధించినటువంటి మందు మిశ్రమాలు కానీ తయారు చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందమ్మ ఈ యొక్క మొత్తంగా చెప్పాలి వ్యవసాయ పరంగా అయితే ఇక ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారు వ్యవసాయ పరంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ లేదా వ్యవసాయం చేస్తున్న వారు కానీ లేదా ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ యొక్క మందులు కానీ ఇలాంటివి అమ్మే వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ కూడా అనుకూలమైన నెలగానే చెప్పవచ్చు అమ్మ అలానే ఇప్పుడు సింహరాశి వారికి అండి రాజకీయ పరంగా అసలు ఏ విధంగా ఉంటుంది ఇక సింహరాశి వారికి రాజకీయ పరంగా కూడా చాలా బాగుంటుందమ్మా వారి మాటకు ఎదురుగా ఉండదు అదేవిధంగా అయితే కొంచెం కింద స్థాయి వ్యక్తుల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి మంచి వార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా గురుగారు ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందండి ఇక చలన రంగస్థలంలో రంగ స్థలంలో ఎవరైతే ఉన్నారో ఎవరి సింహరాశి వారు ఉన్నారో ఆల్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా బాగానే ఉంటుందమ్మా వీరు అనుకున్న విధంగా కూడా వీళ్ళు ఈ నెల అంతా కూడా సాఫీగా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా నెమ్మదిగా వారు అనుకున్న అంటే ఒక వేలో అలాగే వెళ్ళిపోతుందమ్మా వారికి కాబట్టి సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సింహరాశి వారి టెక్నిషియన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల చాలా బాగానే ఉంటుందమ్మా అలానే ఈ రాశి వారికి ఈ నెల ఎలాంటి పరిహారం చేయాలండి ఎక్కువ ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఈ నెలలో వీరు చేసుకోవాల్సిన నెల ఒకటేనమ్మా గణపతి ఆరాధన గణపతి ఆరాధన చేసుకొని ఏ పని మొదలుపెట్టినా వీరికి చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కువగా బుధవారం రోజునాడు నాడు కానీ బుధవారం రోజు నాడు తప్పక వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క స్వామివారికి వారి యొక్క యథాశక్తి ప్రకారం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా కొంతమంది కార్తీక మాసం ఉంది లేని స్వామి కొంతమంది మార్గశిర మాసం ఉంది మేము ఏదైనా పూజలు చేసుకుంటాం అనుకుంటే శుభ్రంగా ఇంట్లో గణపతి హోమం కానీ ఏదైనా గణపతికి సంబంధించి ఏ పూజ చేసుకున్నా కూడా వీరికి

ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందు ఉంటాను ధన్యవాదాలు